గంగా, జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆ మాట నేను కదండి అనాల్సింది. గంగా, నీకెదురుగా ఎలా నించోవాలో తెలియక మొహం చల్లక ఈ మాస్క్ పెట్టుకున్నాను. ఇంకో మాస్క్ తీసుకురాకపోయారు. నేను కూడా మాస్క్ పెట్టుకొని రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళేదాన్ని. నాకే మొహం ఉందని నేను వెళ్లాల్సిన ఆఫీస్కి ఇలా మాస్క్తోనే వెళ్ళాలి? గంగా, అసలు ఆఫీస్కి, అది కూడా మా ఆఫీస్కి తాగి రావడం ఏంటండి? కొంచెం కూడా మీకు క్షేమం అనిపించలేదా? అది కాదు గంగా, నేను తాగి ఆఫీస్కి రావాలనే ఉద్దేశం నాకు లేదు తెలుసా. మరి మిమ్మల్ని ఎవరైనా కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చారా? తాగేసి అక్కడికొచ్చి నా పరువు తీయడం ఎందుకు? గంగా, నేను అనుకోకుండా తాగాను, అప్పుడు నువ్వు ఫోన్ చేసావు. ఆహా, అయితే తప్పంతా నాదేనంటారా? ఏమండి, మీరు తాగున్నారా లేదా అని అడిగుండాల్సిందేమో కదా. అది కాదు గంగా. అసలు తాగడమే తప్పు, అయినా మధ్యాహ్నం తాగడం ఏంటండి? వర్క్ కోసం నేను మిమ్మల్ని రమ్మంటే మా బాస్ ఎంత మెచ్చుకున్నారో తెలుసా? తాగేసి వచ్చే కన్నా రాకుండా బాగుండేది కదా. అది కాదు గంగా, అసలు అనుకోకుండా బలవంతంగా తాగాల్సి వచ్చింది. తాగితే రాకుండా ఉండాల్సింది కదా. నువ్వు అక్కడ మాట ఇచ్చావని నీ పేరు బ్యాడ్ అవుతుందని వచ్చాను గంగా. వచ్చి ఇంకా పెద్ద గొప్ప పేరు తెచ్చారు కదా. ఆఫీస్లో అందరూ నా వైపు చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కో సోలంతో గుచ్చినట్టు అనిపించింది తెలుసా? గంగా, నేను నీకు రానని చెప్దామని అనుకున్నాను, కానీ నువ్వేమైనా అనుకుంటావేమోనని చెప్పలేకపోయాను. రమ్మని పిలిచాక ఎలా తాగుతారండి? కనీసం మినిమం మేనర్స్ ఉండాలి కదా. గంగా, నేను రమ్మన్నాక తాగలేదు, నేను తాగాకే నువ్వు రమ్మన్నావు. నిజానికి ఎందుకు తాగాల్సి వచ్చిందంటే. ఇంకేం చెప్పకండి. కత్తులతో పొడిచిన హంతకుడు సైతం ఎందుకు చంపానంటే అంటూ ఏదో ఒక కారణం చెప్తాడు. న్యాయం తన వైపే ఉందన్నట్టు మాట్లాడతాడు. గంగా ప్లీజ్ మాట్లాడకండి. దేనికన్నా నన్ను కత్తితో పొడిచి చంపినా బాగుండేది.